మైనంపల్లి హనుమంతరావు గారిది కూడా ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ నడుస్తుంది. ఆయన కూడా ఇందాక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, నేను ఒక వారం తర్వాత కార్యకర్తలతో చర్చించిన తర్వాత రెండు సీట్లతో పోటీ చేస్తానని చెప్పేసి ఆయన మాత్రం వెనక్కి తగ్గట్లేదు. దానికి సంబంధించి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నియోజకవర్గాల్లో ఎవరిది వాళ్ళకి టికెట్లు ఆల్మోస్ట్ ఇచ్చారు, మేజర్ జంక్ ఆఫ్ పీపుల్, ఏదో ఐదారు తప్ప గ్యారంటీగా. ఇప్పుడు మూడు నాలుగు నెలలు ప్రభుత్వం నడవాలి, నడుస్తే దాని గ్యారంటీ ఆయనకు ఉంది కాబట్టి ఆ విధమైన స్టెప్, బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు ఆయన. సింపుల్, ఎందుకు దాంట్లో పెద్ద బాధ కలిగించిన విషయం లేదు. ఈ మూడు నాలుగు నెలలు గ్యారంటీకి ప్రభుత్వం ఉంటుందని ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మహేందర్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బొట్ల చేపలు అటు ఎగురుకోకుండా ఎప్పుడు చెప్పే కథ ఒకటే. ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు వీళ్ళకి టికెట్లు లేవు, లేదా ఈ టికెట్లు ఉన్నాయి, ఒక అంబిగ్యూటీ నడుస్తుంది అన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏటీఎల్ రాజేంద్ర అలా ఎదురు చూస్తాడు, వలసి ఎప్పటికైనా వస్తారా, ఎవరు వస్తారా. ఈ రేవంత్ రెడ్డి అయితే కాలు కొట్టేసుకుంటున్నారు, 60 మందికి నీకు చేతనే అయితే టికెట్లు మా వాళ్ళతో నేను ఎలా చేస్తాను ఎలా చేస్తానని చెప్తున్నాడు తప్ప 60 మందికి టికెట్లు ఎవరన్న విషయం అందరికీ తెలుసు. సో ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎవడైనా తన కోడి చూడండి పిల్లల్ని పొదుగులో పెట్టుకుని ఎలా కాపాడుకుంటుందో అలా కేసీఆర్ గారు కూడా బ్రహ్మాండమైన స్ట్రాటజీ అప్ చేసి ఏం చేశాడు, ఒక్కడిని కూడా అవతల పక్కకి వెళ్ళకుండా రిస్ట్రిక్ట్ చేయగలిగాడు, ఒక బాకరా నగల ఆనక అట్లా కట్టి వీళ్ళు కూడా వెళ్ళడు. వెళ్ళినప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఇక్కడ? ఖచ్చితంగా నాకు టికెట్ అనౌన్స్ అయిందండి, వెళ్ళి టపాకెళ్ళి కలుసుకుని అక్కడ గెంతులే గెంతులు ఊర్లో నియోజకవర్గాలకు పోయి అక్కడ ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పరంగా మళ్ళీ ఈడేనా మాకు అని నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఇతను ఇలా చేతులు కట్టుకుని హ్యాపీగా మొత్తం రీడింగ్స్ అన్ని ఇలా తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. లేదా ఇప్పుడు రాజయ్య లేటోడికి టికెట్ ఇవ్వలే, మైనంపల్లి హనుమంతరావు దీనికి తర్వాత వద్దు, ముందు రాజయ్య సంగతి. సో అతను గ్యారంటీగా వీళ్ళందరూ మేము కాంగ్రెస్కి వెళ్ళిపోతామని ఏదో చెప్పాలి కదా, అవి చెప్పకుండా చెప్పట్లేదు ఎవరు. క్షేత్రస్థాయిలో ఇంకొంచెం స్ట్రెందన్గా పనిచేయడానికి ఎస్, ఇంత నాకు ఇది ఉంది, ఇంత నాకు సర్పంచులతో ఇంత తవపాదాలు చేశారు కదా సర్పంచులు నన్ను దేవుడు అంటారు ఇప్పుడు అని చెప్పి మొత్తం నెగిటివిటీ అంతటిని స్ట్రెందన్ చేసుకున్నాడు అనుకోండి, ఏమంటే కడియం శ్రీ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీయే కదా, జరవండ్ర బాబు మనోడికి ఏం చెప్పారు తొమ్మల నాయసరికి, ఒకసారి వెళ్ళి నీ ప్రదర్శన చేసి చూసి రా వెనక్కి ఏమవుతుంది అన్నారు. వెళ్ళాడు తుమ్మల నాయసరావు, ఎస్ తల తీసి చేయట్లేదు, కార్యకర్తలను పెట్టే పెట్టించుకోడే మీకు తెలుసు తెలీదు ఏమైనా ఉంటే చెప్పిన తల తీసుకొచ్చి పెట్టేదని అంటాడు. ఈ పొగాడి కబుర్లు అన్నిటికీ ఎవరు నమ్ముతారు, ఇదంతా కేసీఆర్ ప్లాన్ అంటారు. మరి లేకపోతే వీళ్ళకి ఇంత సీన్లు ఎక్కడ ఉన్నాయి సార్ వీళ్ళందరికీ? ఓ పక్క ఆయన చెప్తున్నాడు తుమ్మల నాయసరావు, ఏం చెప్తున్నాడు అర్రే నాకు రాజకీయ సన్యాసం తీసుకుంటానంటే మళ్ళీ కార్యకర్తలు ఎంత మూమెంటం ఉంటే నేను తట్టుకోలేక మళ్ళీ వచ్చి మీకోసం నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఏంది డబుల్ స్టాండర్డ్స్? ఇంకా అలా సీనియర్స్ కదా, ఇంకా ఈ టర్మ్ పోటీ చేయకపోతే నెక్స్ట్ టర్మ్ పోటీ ఎవరికి వద్దరు, 10 ఇయర్స్ బట్టి వాట్ ఇస్ దర్ ప్రూవెన్ ఎబిలిటీస్, పిలిచి ఎమ్మెల్సీ ఇస్తే మినిస్టర్ ఇస్తే ఎలగబెట్టండి నాలుగు. ఇప్పుడు తర్వాత 5 ఏళ్ళు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నాడు, ఎత్తుక్కోవడమే. తుమ్మల నాయసరావు పెద్దవాడట, చాలా పెద్ద మనిషి అట, ఆ తర్వాత మహారాజుడట, ఓ సామాజిక వర్గంలో దెట్టట, ఈ టా గుణింతాలు తప్ప క్షేత్రస్థాయిలో చేసిన పని ఉదంతాలు ఏవి, మినిస్ట్రీ ఉండి ఎమ్మెల్సీ ఇస్తేట పని చేసేస్తారట, తర్వాత గ్రౌండ్లో దిగి పని చేయమంటే. పోనీ ఇలాయన్లు ఉన్నాయి కదా, టీఆర్ఎస్ ఒక పోగడాజీ తప్ప మిగిలిన అందరూ ఏమయ్యారు, ఆ నామేశ్వరం ఎంపీ తప్ప 99 పనంగట్టారు కదా కాంగ్రెస్కి, అవునంటారు కదంటారా, ఆ మత్స్యనాయశ్వర సండ్ర వెంకటరమణ వాళ్ళు తెలుగుదేశం నుంచి అంటే కూటమిలోనే గెలిచిన వాళ్ళే కదా, ఎక్కడుంది నీ ఒరిజినల్ ఎబిలిటీ? నువ్వు క్షేత్రస్థాయిలో అంత తోపు తురుముగానే అయితే అక్కడ 9 పరిరక్షణ చూపించాలి కదా. ఇలాంటివన్నీ పార్టీ పరంగా గమనిస్తున్న విషయాల్లో వీళ్ళకి, ఈ మైనంపల్లి హనుమంతరావు గురించి 2014 ఎలక్షన్ మన మల్లారెడ్డి గారికి ఏనాపాట మర్చిపోయినట్టుకున్నారు, 25 కోట్ల నుంచి మొదలెట్టి 150 కోట్లు స్వాహా అని ఆయన పిండి 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 ఆ రేవంత్ రెడ్డి ఇల్లు కలిపి చేసింది, దానికి మైనంపల్లి నోట్లో మట్టి కొడితేనే కదా ఆ బాత్ తట్టుకోలేక వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఇదే మైనంపల్లి గారు రేవంత్ రెడ్డిని మర్చిపోయారా, ఒకడేమో గన్నతోనో ఒక కర్రలతోనో మొత్తం కరీంనగర్ దాకా ఛేదించుకుని వెళ్ళి తెలుగుదేశం సభ సక్సెస్ చేసిన ఔదార్యం కలిగిన వ్యక్తులు వాళ్ళు ఏరే వీళ్ళు. ఒకటండి ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారికి ఉన్నంత అవగాహన ఇంకెవరికి ఉండదు, ఆయనకి ఎటు వెళ్తే ఏమవుతుందో, అక్కడ పోయిపోయి రేవంత్ రెడ్డి పంచం చేరితే ఏమవుతుందో ఆయనకి బాగా తెలుసు, ఆ తలకాయ నొప్పి తెచ్చుకునే కదా. ఈ బీజేపీకి వెళ్ళే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఎవడన్నా ఆలోచిస్తే అంతకన్నా పెద్ద కామెడీ స్టార్ ఇంకోటి ఉండడు అసలు లేదంటారు. ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ ఆప్షన్లో ఈ వాన్స్ టు ఎక్స్ప్లోర్ సో మెనీ ఆప్షన్స్. ఇప్పుడు కొన్ని పవర్ సెంటర్స్ ఉంటున్నాయండి, ఉదాహరణకి కేటీఆర్ గారు, లేదా కవితమ్మ, లేదంటే కేసీఆర్ గారు, లేదా హరీష్ రావు అన్న దగ్గర ఇన్ని పవర్ సెంటర్లు అవసరమే, ఎవరినో ఒకరిని ఎక్స్పెరిమెంట్లు చేయాలి కదా. హరీష్ రావుకి ఎవరో ఒకళ్ళు తగ్గడం పర్లేదు, ఇక్కడ ఉన్నారు ఈటెల రాజేంద్ర గారి తర్వాత కూడా కొంతమంది కొన్ని పవర్ సెంటర్స్లోంచి దే కెన్ గివ్ దేర్ మోడ్యులేషన్స్ అండ్ వైబ్రేషన్స్ అని దగ్గర ఏమవుతుంది ఈ ప్రాసెస్లో ఎవరన్నా కేసీఆర్ని పల్లె ఎత్తే మాట ఉదంతాలు ఉంటున్నాయా? ఎవరు అనట్లేదు యా, అదే మ్యాటర్ లోకల్గా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు అంతే.
ఇవన్నీ బీ ఫామ్లు ఇచ్చేదాకా ఈ మనోరంజక కార్యక్రమం బ్రహ్మాండంగా రక్తి కట్టించబడుతుంది. తర్వాత జరిగి తర్వాత జరిగింది. కానీ అనవసరంగా హరీష్ రావు గారిని గెలిగారని వచ్చి మైనంపల్లి గారు కామెంట్ చేయటం, హరీష్ రావు గారికి వచ్చిన నష్టం ఏమైనా ఉంటుందా, లేదా మైనంపల్లి హనుమంతరావు గారికి వచ్చే ఉపద్రవం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు, రెండు ఉండు. దాని పార్టీకి కానీ ఆయనకి కానీ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుంది. ఆల్రెడీ కేటీఆర్ గారు ఒక ట్వీట్ పెట్టేశారు, హరీష్ రావు మావాడు పుట్టుకాడి నుంచి మా దగ్గర ఉన్నాడు, పార్టీ పార్టీ ప్రస్థానం నుంచి ఆయనది అది ఇది అని పక్క ఎస్ కుటుంబం కూడా మేము ఉన్నామని ఆయనకి భరోసా ఇచ్చారు. నెక్స్ట్ జరిగేది ఏమవుతాయి? ఇదంతా ఒక స్ట్రాటజీ వాళ్ళ వారంటే పెద్ద స్ట్రాటజీ అండి. ఆయన స్ట్రాటజీ ముందు వీళ్ళందరూ జుజుబీగళ్ళు.